యా ఇప్పుడు మనం ఈ కెమెరాను చూద్దాం ఒకసారి, అసలు ఎలా వర్క్ అవుతుందో ఇల్ల అండి. అది చాలా చిన్న డిస్ప్లే చూడడానికి, యా చాలా యా. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వచ్చింది. ఇందాక నేను ఫస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను మా బ్రదర్ అని. సో చాలా రీసెర్చ్ చేసాం మేము ఇద్దరము ఈ క్యామ్ గురించి అని. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మాకేం క్రోమ్ కానీ చాట్ జీపీటీ కానీ ఇలాంటివి ఏమి అవసరం లేదు. ఏమైనా గ్యాడ్జెట్స్ కానీ ల్యాప్టాప్స్ మొబైల్ ఇలాంటివి కొనడానికి వన్ అండ్ ఓన్లీ మై బ్రదర్ అంతే. టోటల్ మా ఫ్యామిలీలో ఫైనల్ డెసిషన్ అంతే ఏది తీసుకోవాలన్నా. క్వాలిటీ దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది గైరో ఆన్ చేసింది అంటే వీడియో షేక్ అవ్వడము, బ్లర్ అవ్వడం, బ్లింక్ అవ్వడం అలాంటి ఏం ఛాన్సెస్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఇది వితౌట్ మైక్ అన్నట్టు, ఎక్స్టర్నల్ మైక్ లేకుండా. సో ఒకసారి మైక్ పెట్టుకొని మనం ఒకసారి ట్రై చేద్దాము. యా ఇప్పుడు మైక్ ఇన్సెట్ చేసింది. సో ఇప్పుడు సౌండ్ క్లారిటీ ఎలా ఉంది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో అంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చాలా బాగుంది ఇట్లా ఇవన్నీ షూట్ చేస్తా. బేసిక్గా హెల్మెట్ పెట్టుకోవడానికి, హెల్మెట్ పెట్టుకోవడానికి ఒక స్ట్రిప్ వస్తుంది అంటే మౌంట్ కెమెరాని హెల్మెట్కి మౌంట్ చేయడానికి ఒక స్ట్రిప్ వస్తుంది. ఆ స్ట్రిప్ ఏమో డెలివరీ బాగా లేట్ ఉంది, ఇంకా రాలేదు మనకి అది. సో అందుకే ఇట్లా హ్యాండ్ పట్టుకొని మైక్ కూడా పెట్టుకున్నాను. నాకు తెలిసి క్వాలిటీ బాగానే రావాలి. నైట్ టైం కూడా వ్యూ బాగానే ఉంది, లైటింగ్ కూడా. సో నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ ఉందబ్బా, ఫుల్లీ సాటిస్ఫైడ్. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ట్రై చేశాను. సో బాగుంది బేసిక్. ఈ నైట్ వ్యూ మెయిన్గా హెల్మెట్కి కెమెరా ఇన్సర్ట్ చేసి మోటోవ్లాగ్లో చేశాను. అంటే ఒక 2-3 డేస్లో లాంగ్ ట్రిప్ ఒకటి వెళ్దాము రైడ్కి. సో లాంగ్ డిస్టెన్స్ అని ప్లాన్ చేసుకొని అసలు ఒకసారి ట్రై చేశాను ఎలా వస్తుందని, డే టైంలో అండ్ ఇది నైట్ టైంది. సో చాలా బాగా వచ్చింది. అంటే బేసిక్గా అక్కడ ఉన్న వ్యూ కూడా, పిక్చర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. నేను అనుకున్న దానికంటే పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకోటి నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు నన్ను ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా. నాకు కొంచెం మజా అప్పా.